సిటీ న్యూస్ నేను మీ సుమలత ముందుగా వార్తల్లోని హెడ్లైన్స్ నూటాయనిమిది రోజుల అఖండ దీక్షను పూర్తి చేసుకుని శివరిమలై తరలి వెళ్లిన రామగుండం ఎమ్మెల్యే ప్రజాసేవకే తన జీవితం అంకితమని పునరుద్ఘాటన ప్రభుత్వాల వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకే పాదయాత్ర నిర్వహిస్తున్న మల్లుపట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజ్ ఠాకూర్ వెల్లడి ఎన్నికలు ఇష్టం లేకుంటే రద్దుపరచండి కార్మిక సమస్యలపై అన్ని సంఘాలతో సంప్రదింపులు జరపండి సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేసిన ఏఐటీయూసీ నేత సీతారామయ్య వార్తా రిపోర్టర్ శ్రీకాంత్ ఆత్మహత్య బాధాకరం బాధ్యులు ఎంతటి వారైనా చట్టపరమైన చర్యలు చేపట్టాలంటున్న మంత్రి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం కనిలో నిరసన కార్యక్రమం చేపట్టిన విద్యుత్ ఉద్యోగులు ఈ నెల 17 నుండి సమ్మె చేపట్టనున్నట్లు ప్రకటన తెలంగాణ పరిశ్రమలను పట్టించుకోకుండా విశాఖ స్టీల్ ఫ్యాక్టరీపై ప్రేమ చూపడమా కేసీఆర్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టిన టీఎన్టీయూసీ నేత రత్నాకర్ రావు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు పరచండి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ రామగుండంలో దీక్ష చేపట్టిన వైఎస్ఆర్సీపి నాయకులు వివరాలు చూద్దాం రామగుండం నియోజకవర్గ ప్రజలకు సేవ చేయడమే నా జీవిత దీక్ష అని రామగుండం ప్రజల సేవ కోసమే తన జీవితం అంకితం చేశానని రామగుండం శాసనసభ్యులు కోరుకంటి చందర్ అన్నారు 108 రోజుల అయ్యప్ప స్వామి వారి అఖండ దీక్షను పూర్తి చేసుకుని శుక్రవారం రాత్రి అయ్యప్ప స్వామి ఆలయంలో ఇరుముడి ధరించి అయ్యప్ప స్వామి దర్శనానికి ఎమ్మెల్యే శబరిమలై బయలుదేరి వెళ్లారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగుండం నియోజకవర్గ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండేలా స్వామివారు ఆశీస్సులు అందించాలన్నారు గత 27 సంవత్సరాల కాలంగా అయ్యప్ప స్వామివారి దీక్షను తీసుకొని భక్తితో సేవ మార్గంలో నడుస్తున్నామన్నారు గత 3 సంవత్సరాలుగా 108 రోజుల అఖండ అయ్యప్ప స్వామి దీక్షను స్వీకరించడం జరుగుతుందని భక్తి మార్గం ద్వారానే జీవితంలో ఉన్నతంగా ఎదిగేలా సాధ్యమవుతుందని భగవంతుని నమ్మిన వారికి అంతా మేలు జరుగుతుందని అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దేశానికి ఆదర్శ పాలన అందిస్తున్నారని దేశ ప్రజలంతా కేసీఆర్ గారి పాలన కోరుకుంటున్నారన్నారు సీఎం కేసీఆర్ దేశానికి నాయకత్వం వహించిన అయ్యప్ప స్వామి వారి శక్తిని ప్రసాదించాలని కోరారు సీఎం కేసీఆర్ మంత్రి కేటీఆర్ కొప్పుల ఈశ్వర్ ఆశీస్సులు రామగుండం నియోజకవర్గంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చేయించి ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందుబాటులో తీసుకువచ్చామని సబ్ రిజిస్టర్ కార్యాలయం మంజూరు చేయించామన్నారు హరిహర పుత్ర ఈ అయ్యప్ప స్వామి దీక్ష అఖండ దీక్ష 108 రోజుల అఖండ దీక్షను పూర్తి చేసుకొని ఈరోజు శబరిమలకు శిశు పూజకు బయలుదేరడం జరుగుతూ ఉన్నది ఈ ప్రాంతంలో గత 27 సంవత్సరాలుగా ఈ యొక్క అయ్యప్ప స్వామి ఆలయంలో దీక్షను ఆచరించి గతంలో 41 రోజులు మండల దీక్ష మాత్రమే ఉండేవాన్ని గత 3 సంవత్సరాలుగా 108 రోజుల దీక్షను ఆచరించి శబరికొండకు బయలుదేరి వెళ్ళడం జరుగుతూ ఉన్నది మాతో పాటు ఇక్కడ ఉన్నటువంటి సపరివారం మా అయ్యప్ప స్వామిని నాతో యొక్క 5 108 రోజుల దీక్షను ఆచరించడం జరిగింది ఇంకా కండే స్వాములు అదేవిధంగా మా గురుస్వామి గారు హనుమంతరావు గురుస్వామి గారి చేతుల విధంగా ఇరుగుడిని తీసుకొని ఈరోజు బయలుదేరడం జరుగుతూ ఉంది అయ్యప్ప స్వామి మాల ధరించిన తర్వాత మా జీవితంలో చాలా పెద్ద మార్పు అనేక మంచి ఆలోచనలతో ఈ యొక్క సమాజానికి సేవ చేయాలనేటువంటి సంకల్పంతో కదిలినాం ఆ సేవ చేసే సంకల్పంతో కదిలినటువంటి ఆ రోజు నుండి 95 నుండి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క అయ్యప్ప స్వామి దీక్ష
ప్రతి సంవత్సరం కూడా ఆచరిస్తూ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకు ఎమ్మెల్యేగా సేవ చేసేటువంటి అవకాశం కూడా గొప్పగా వీరందరూ కూడా రామగుండం నియోజకవర్గ ప్రజలందరూ కూడా కల్పించడం జరిగింది. అయ్యప్ప స్వాములకు అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని రకాల సకల దేవతలను ప్రార్థించేటువంటి భక్తులకు అన్ని విధాలుగా సౌకర్యం కల్పిస్తూ అనేక విధాలుగా ఈ ప్రాంతానికి సేవ చేయడం జరుగుతూ ఉన్నది. అయ్యప్ప స్వామి దీవెనతో సకల జనుల సకల అయ్యప్ప స్వాముల దీవెనలతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల దీవెనలతో ఈ యొక్క ప్రాంతంలో మెడికల్ కాలేజు సబ్ రిజిస్ట్రార్ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసేటువంటి విధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో గౌరవ మంత్రివర్యులు కేటీ రామారావు గారి నాయకత్వంలో గౌరవ మంత్రివర్యులు కృష్ణ ఈశ్వర్ గారి ఆశీస్సులతో ఈ ప్రాంతంలో అనేక విధాలుగా అభివృద్ధి కార్యక్రమంతో ముందుకు పోతున్నటువంటి ఈ యొక్క సమయంలో భక్తి మార్గం అనేది చాలా గొప్ప మార్గం. భక్తి మార్గంలో ఎవరైతే ఉంటారో వెళ్తారో మంచి ఒక మంచి ఆలోచనతో ఒక మంచి ఉన్నతమైనటువంటి పరిస్థితులతో ఉండడానికి అవకాశం ఉంటుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకే సిఎల్పి నేత బట్టి విక్రమార్క పాదయాత్ర అని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ అన్నారు. శనివారం అంతర్గం మండల ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర ఉద్దేశాన్ని ప్రజలకు వివరిస్తూ చేపట్టిన యాత్ర ఆదివారం అంతర్గం మండలంలోని ఎల్లంపల్లి వద్ద నుండి ప్రారంభమై ముర్మూర్ అంతర్గం గొల్లపల్లి బ్రాహ్మణపల్లి మీదుగా కొనసాగుతుందని ఈ యాత్రలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలనే చూపిస్తూ ఇప్పటి ప్రభుత్వాలు పబ్బం గడుపుతున్నాయన్నారు. తెలంగాణలో శ్రీపాద ఇల్లంపెల్లి ప్రాజెక్టు నిర్మాణంలో పొందుపరిచిన అంశంలో ఇక్కడి రైతాంగం భూములు కోల్పోయినా రైతులకు నష్టపరిహారంతో పాటు ఇక్కడి రైతులకు ప్రతి గంటకు నీరు అందిన తర్వాతనే ఇతర మండలాలకు నీరు అందించాలని అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ఆర్ ఆర్టికల్లో పొందుపరిచారని రామగుండం అప్పటి ఇప్పటి ఎమ్మెల్యేలు అసమర్థతతోనే నిర్లక్ష్యం గ్రామీణ ప్రజలపై వివక్షతతో ఈ ప్రాంతానికి నీరు రాలేదని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ పాదయాత్రతో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణం అనుమతులు వచ్చి నిర్మాణ పనులు ప్రారంభమైనా అది నేటికి పూర్తి కాకపోవడం ఈ ప్రాంతంపై నేతల చిత్తశుద్ధి ప్రజలు గమనిస్తున్నారన్నారు. నేడు అధికారంలో ఉన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బ్రిటిష్ పరిపాలన మైమరిపించే విధంగా పోడు భూములను అన్యాక్రాంతం చేస్తున్నారని ఎస్సీ ఎస్టీ బీసీలను భయభ్రాంతులకు గురి చేస్తూ సంక్షేమ పథకాలను తుంగలో తొక్కుతున్నారని ఆరోపించారు. అర్హులైన నిరుపేదలకు ఎటువంటి షరతులు లేకుండా డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇవ్వాలన్నారు. కేంద్రంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఈ ప్రాంతంలో ప్రజలు తనను ఆదరించి గెలిపిస్తే అంతర్గాంకు పూర్వ వైభవం తెచ్చేందుకు ఎన్టీపీసీ విద్యుత్ విస్తరణ ప్లాంట్ను అంతర్గాంలో ఏర్పాటు చేసి ఇక్కడి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ప్రజలపై భారం వేస్తూ ప్రజలను రోడ్డు పాలు చేస్తున్న భయాన్ని కొద్ది రోజులు ఓపిక పట్టండి. కాంగ్రెస్ పార్టీతో కదల కదలం నడుపుతూ చేస్తున్న పోరాటాలు సహకరించండి. అధికారం వచ్చిన వెంటనే పూర్వ వైభవం చేస్తామని చెప్పి భరోసా ఇవ్వడం జరిగింది. మేము కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వైఖరి ఎప్పటికప్పుడు ఈ ప్రాంతంలో పోరాటం చేస్తూ ఉన్నాం, నిరంతరం పోరాటం చేస్తూ ఉన్నాం. మేము నాతో పాటు నాయకుడు హనుమాన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మండల ఇన్ఛార్జ్, అదే మాదిరి వర్కింగ్ ప్రెసిడెంట్ కిరణ్ గారు, జిల్లా కాంగ్రెస్ పార్టీ మహేష్ గారు, ఉర్రుగడ్ల గారు, తిరుపతి గౌడ్ గారు, మా ఎంపీటీసీ కొత్త రమేష్ గారు, బాబు గారు, ఇంకో పరిపాటి శ్రీనివాస్ గారు, రాజేంద్ర గారు, గోపాల్ గారుతో పాటు యువజన కాంగ్రెస్ సంబంధించిన సాయంతో పాటు మధ్య నా వెనుక చూసినటువంటి మా కాంగ్రెస్ పార్టీ బలగం ప్రజలకు బలంగా మారి కుటుంబ సభ్యులాగా నిరంతర సమస్యలపై పోరాటం తీసుకుని ముందుకెళ్తాము. ఈ ప్రాంతంలో మా నీళ్లు మాగ్గవాలని నిరంతర పోరాటం కొనసాగిస్తామని ఈ రోజు వరకు కూడా చుక్క నీళ్లు ఈ ప్రాంతానికి రాలేదు. యావత్ తెలంగాణకు నీళ్లు ఇచ్చే అంశంలో ఈ ప్రాంతంలో ప్రతి రైతు త్యాగం చేసి భూములను త్యాగం చేస్తే తెలంగాణకు తాగడానికి సాగడానికి నీళ్లు ఇచ్చిన చరిత్ర ఈ యొక్క అంతర్గాం మండల రైతులు అని చెప్పి గర్వంగా చెప్తారు.
ఇక్కడ కేసీఆర్ మోసం చేసిండు, పోయిన శాసనసభ్యుడు మోసం చేసిండు, ఇప్పుడున్న శాసనసభ్యుడు కూడా ఎత్తలేదు. ఇక్కడ రైతులందరూ పోరాటం చేస్తే కడుపు పీకరికి ప్రారంభమైనటువంటి నీళ్లు ఇప్పటికి కూడా చుక్క నీళ్ళు వచ్చే వ్యవస్థ రాకపోవడం దౌర్భాగ్యమైన పరిస్థితి. ఈ రెండు మండలాలతో పాటు కార్పొరేషన్ మొత్తం కూడా స్వచ్ఛందంగా గోదావరి నీళ్లు స్వచ్ఛమైన నీళ్ళు ఇచ్చేటువంటి అలొకేషన్ మనకు ఉన్నది. ఇవాళ మిషన్ భగీరథలో సింగరేణి నీళ్ళు ఎన్టీపీసీ నాలుగు తాగే ఇస్తే నీళ్లు తాగే వ్యవస్థ లేకుండా మనకే నీళ్ళు ఇచ్చేటువంటి వ్యవస్థ ఆరోగ్య రాజశేఖర గారు చెప్తే ఏ ఒక్కరికి కూడా స్వచ్ఛమైన నీరు రాక అటు సింగరేణి కార్మికులు ఇటు ప్రజలు మురికి నీరు తాగుతూ ఆరోగ్యాలు పాడైపోయేలా భావసలు పడతారు. ఇవన్నీ సమస్యలు. ఇలా రోజు ఇసుక దోపిడి నడుస్తా ఉంది, బూడిద దోపిడి నడుస్తా ఉంది, ఇదేనని ప్రశ్నిస్తే మా నాయకుల మీద నిందలు వేస్తా ఉన్నారు, మా మీద నిందలు వేస్తా ఉన్నారు, పోలీసుతో బెదిరిస్తా ఉన్నారు, కేసులు పెడతా అంటున్నారు, జైలు పెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు. రాహుల్ గాంధీ కూడా భారతదేశంలో జరుగుతున్న వ్యవస్థను పోరాటం చేస్తే వారిపై కేసు పెట్టి వాళ్ళ యొక్క పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేసినటువంటి హీనమైన చరిత్ర ఈరోజు ఈ దేశంలో మీరు అందరూ చూస్తా ఉన్నారు. సోదర ఒక మా దేశం గురించి పోరాటం చేసే రాహుల్ గాంధీనే కేసు పెట్టినప్పుడు ఈ ప్రాంతంలో ఉన్న చిన్న కార్యకర్త కూడా భయపడకుండా కేసులు పెట్టినా జైలుకి పంపినా జైలు పోరాట కార్యక్రమాలు చేస్తాం తప్ప వెనక్కి పోవం, పోరాటం నిరంతరం కొనసాగిస్తామని ఈరోజు గట్టిగా కంకణం కట్టుకొని కార్యక్రమాలు చేస్తూ ముందుకు పోతాము. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ జిల్లా అధ్యక్షులు పెండ్యాల మహేష్, మాజీ ఎంపీపీ ఉరిమెట్ల రాజలింగం, అంతర్గ మండల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అధ్యక్షులు పెండ్రో హనుమాన్ రెడ్డి, ముర్మూర్ ఎంపీటీసీ కొక్కెర రమేష్, మండల అధికార ప్రతినిధి మడ్డి తిరుపతి గౌడ్, సోమనపల్లి మాజీ సర్పంచ్ గుంటబాబు, వర్కింగ్ ప్రెసిడెంట్ సింగం కిరణ్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బరపటి శ్రీనివాస్, అప్పల రాజేందర్, ఆవుల గోపాల్ యాదవ్, గజల్ శంకర్, గాదె సుధాకర్, సందనవేణి శేఖర్, ఒల్లెప్ప స్వామి, దాసరి పోచమల్లు, ఒల్లెప్ప సాయి, బరపటి తిరుపతి తదితరులు పాల్గొన్నారు. గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించడం ఇష్టం లేకపోతే ఎన్నికలు రద్దు చేసి కార్మిక సమస్యలపై అన్ని కార్మిక సంఘాలతో సంప్రదింపులు జరపాలని ఏఐటీఈసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. శనివారం గోదావరికని భాస్కర్రావు భవన్లో జరిగిన ఏఐటీయూసీ కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించడం యాజమాన్యానికి, రాష్ట్ర ప్రభుత్వానికి, టీబీజీకేఎస్కు ఇష్టం లేదని అభిప్రాయపడ్డారు. టీబీజీకేఎస్ కాకుండా మరో యూనియన్ గెలిస్తే హక్కులు, సమ్మె నోటీసులు మళ్లీ తెరపైకి వస్తాయని, యాజమాన్యం వివిధ రకాల స్కీంల పేరుతో వెళ్లే కోట్లాది రూపాయలను అడ్డుకుంటారని, రాష్ట్ర ప్రభుత్వం పైరవీలు నిలిచిపోతాయని, టీబీజీకేఎస్ ఎన్నికల పట్ల ఆసక్తిని చూపకుండా అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలను వెంటనే నిర్వహించాలని, లేకుంటే రద్దు చేసి అన్ని కార్మిక సంఘాలతో కార్మికుల సమస్యలపై సంప్రదింపులు జరపాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగానే 11వ వేజ్బోర్డు ఒప్పందంలో ఆలస్యం జరుగుతుందని ఆయన ఆరోపించారు. ఈ నెల 18-19 తేదీలలో కోల్కతాలో జరిగే వేజ్ బోర్డు సమావేశంలో అలవెన్స్లు, రిటైర్డ్ కార్మికులకు సంబంధించిన సమస్యలపై మాట్లాడతామని, యాజమాన్యం ఈ సమావేశంలో డీపీఈ గైడ్ లైన్స్తో సంబంధం లేకుండా వేజ్ బోర్డు ఒప్పందం చేయకుంటే అన్ని యూనియన్లతో కలిసి సమ్మె నోటీసును ఇస్తామని ప్రకటించారు. కార్మిక వర్గం సమ్మెకు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా కాంట్రాక్టు కార్మికుల సమ్మె సందర్భంగా చేసుకున్న ఒప్పందం యాజమాన్యం తక్షణమే అమలు పరచాలని సీతారామయ్య డిమాండ్ చేశారు. ఎన్నికలు లేట్ అవుతూ ఉన్నాయి. సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్గా మేము ఈ మధ్య సబ్ కమిటీలు అన్నీ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మైనింగ్ స్టాఫ్, ట్రేడ్స్మెన్, క్లర్కలు, అదేవిధంగా మన కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ యొక్క కమిటీలు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. క్లర్కల్ కమిటీని ఈ మధ్య కాలంలో జరిపాం. రామగుండం రీజియన్కి ఇన్ఛార్జిగా క్లర్కల్ తరఫున కె శ్రీనివాసరావు ఆర్జీ1 డివిజన్లో బీటీసీలో పనిచేసినటువంటి డిప్యూటీ సూపరింటెండెంట్ని మేము క్లర్కల్ ఇన్ఛార్జిగా రామగుండం రీజియన్కి నియమించడం జరిగింది. అట్లాగే గత నెల 5వ తారీఖు నాడు భూపాలపల్లిలో సింగరేణి కాలనీస్
వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో సింగరేణి కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ కమిటీని కూడా వేయడం జరిగింది. దానికి జనరల్ సెక్రటరీగా వైవిరావు, అధ్యక్షులుగా అక్బర్ అలీ ఉన్నారు. రామగుండం మూడు డివిజన్లకి ఈ రీజన్ మొత్తానికి ఇన్ఛార్జిగా మరి సహాయ కార్యదర్శిగా కూడా నియమించడం జరిగింది. వారిని ఇక్కడ ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది. కాబట్టి ఈ ఆర్జీ రీజన్లో ఈ మూడు డివిజన్లో కూడా క్లరికల్కి సంబంధించిన ఇష్యూస్ అన్నీ కూడా శ్రీనివాసరావు గారు, అట్లాగే ఈ యొక్క కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్కి సంబంధించిన ఇష్యూస్ ఏమున్నా కూడా బుర్ర తిరుపతి గారు చూడటం జరుగుతుంది. వారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా మేము తొందరలోనే కమిటీలు కూడా మిగిలినటువంటి ఏరియాల కమిటీలు అవన్నీ కూడా ఏర్పాటు చేస్తాం. ఇప్పటికే ఆర్జీ 1, 2, 3 డివిజన్లలో కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ కమిటీలు కూడా ఉన్నాయి. మరి వీటి ఆధ్వర్యంలో పనిచేయడం జరుగుతూ ఉంది. సింగరేణిలో ఎన్నికలు మరి ఎందుకు ఆలస్యమైన జరుగుతూ ఉందంటే, సింగరేణిలో యాజమాన్యానికి కానీ గుర్తింపు సంఘానికి కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఎన్నికలు జరపకుండా ఇట్లనే వాయిదాలు వేసుకుంటూ పోవాలనేది ఉన్నది. ఎందుకు అంటే దీనికి రెండు కారణాలు ఉన్నాయి. సింగరేణి యాజమాన్యమేమో ఇంకేదైనా సంఘం గెలిస్తే సమ్మెలు అంటారు, సమ్మె నోటీసులు అంటారు, హక్కులు అంటారు, డిమాండ్లు అంటారు, స్ట్రైక్ నోటీసులు అంటారు, ఇవన్నీ కూడా మాకు ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ టీబీజీ కేఎస్ యూనియన్ అయితే మాకు ఈ 10-11 సంవత్సరాలుగా మేము ఒక అగ్రిమెంట్ చేయకపోయినా, ఎలాంటి డిమాండ్లు పరిష్కారం చేయకపోయినా, కేవలం వాళ్ళకు కావాల్సినటువంటి కొన్ని ఇండివిజువల్ కేసులు, పైరవ కేసులు చేసి పెడితే మాకు ఐఆర్ ప్రాబ్లం లేకుండా చూసుకుంటున్నారు. కాబట్టి ఈ సంఘం ఉంటేనే బాగుంటుందని యాజమాన్యం భావిస్తూ ఉంది. ఈ సమావేశంలో ఏఐటీఈసీ నాయకులు ఎల్ ప్రకాష్, కె రాజ్కుమార్, వైవి రావు, ఆర్ఎల్లి పూషం, మడ్డి ఎల్లాగౌడ్, రంగు శ్రీనివాస్, బి అన్నారావు, బుర్ర తిరుపతి, ఎంఏ గౌస్, శనగల శ్రీనివాస్, కె శ్రీనివాసరావు, పర్లపల్లి రామస్వామి, జి ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు. రామగిరి మండల వార్తా రిపోర్టర్ పొన్నం శ్రీకాంత్ ఆత్మహత్యకు పాల్పడడం బాధాకరమని మంతని ఎమ్మెల్యే శ్రీధర్బాబు ఒక ప్రకటనలో సంతాపం వ్యక్తం చేశారు. శ్రీకాంత్ ఆత్మహత్యకు బాధ్యులు ఎంతటి వారైనా, ఏ పార్టీకి చెందిన వారైనా వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శ్రీకాంత్ కుటుంబానికి అండగా ఉంటామని, వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలుపుతున్నట్లు ఆయన ప్రకటనలో తెలిపారు. వేతన సవరణ సహా పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 17 నుండి విద్యుత్ ఉద్యోగులు సమ్మె బాట పట్టనున్నారు. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం గోదావరిలోని రామ్ మందిర్ సబ్స్టేషన్ వద్ద విద్యుత్ ఉద్యోగులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. సమస్యల పరిష్కారం పట్ల రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగడుతూ పెద్ద పెట్టిన నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పలువురు జేఏసీ నాయకులు మాట్లాడుతూ వేతన సవరణ జరపడంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. చర్చల పేరిట కాలయాపన చేస్తుండడం అమానుషమని ఖండించారు. ఈ క్రమంలో వేతన సవరణ సహా పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 17 నుండి రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లాలని టీఎస్పీఈ, జేఏసీ పిలుపునిచ్చినట్లు తెలిపారు. తప్పనిసరి పరిస్థితుల్లో తాము చేపట్టబోయే ఈ సమ్మెకు విద్యుత్ వినియోగదారులు సహకరించాలని కోరారు. సంవత్సరం నుండి మాకు రావాల్సిన వేతన సవరణ అమల్లోకి రానందుకు నిరసనగా ఈ నెల 17 నాడు సమ్మెకు పిలిపించడం జరిగింది. వాస్తవానికి ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి మాకు ఎలక్ట్రిసిటీ బోర్డు లోపల వేతన సవరణ అనేది ఉంటుంది. మా ట్రాన్స్కో సీఎం గారు ఇచ్చిన పిలుపు మేరకు ఒక సంవత్సరం ఆగి వేతన సవరణ చేసుకుందామని చెప్పారు. వారి సూచన ప్రకారం 1 సంవత్సరం కూడా మేము వేచి చూశాము. అయినా కూడా ఇప్పటివరకు కూడా సంవత్సరం దాటిపోయినా కూడా వేతన సవరణ అనేది జరగలేదు. ఎన్నో రకాలుగా విన్నపాలు చేసినా కూడా వాటి మీద రెస్పాండ్ రాలేదు. ఈపీఎఫ్ టు జీపీఎఫ్ కానీ ఆర్టిజన్స్ టు వారికి సంబంధించిన సమస్యలు ఎన్నో ఉన్నాయి. వాటిని రెగ్యులర్ చేసుకుంటాం అని చెప్పి అన్నారు, కానీ వారిని ఒక వేరే రూల్స్ పెట్టి వాళ్ళని ఆర్టిజన్గా గుర్తించడం జరిగింది. అది కాకుండా వాళ్ళను డిపార్ట్మెంట్ లోపలనే విలీనం చేయాలని చెప్పి ఎప్పటి నుండో పోరాటం చేస్తున్నాం.
ఆ సమస్య కూడా పరిష్కారం కాలేదు. అలాగే అన్మ్యాన్డ్ కార్మికులు వాళ్ళు చాలి చాలిన జీతాలతోటి చాలా కష్టపడుతున్నారు. వారిని ఆర్టిజన్గా గుర్తించి వారికి సరైన వేతనం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. అలాగే అన్లిమిటెడ్ మెడికల్ ఇది సర్వీస్ ఇవ్వాలని చెప్పి కోరడం జరిగింది. ఇవన్నిటి మీద కూడా ఎన్నో దఫాలుగా చర్చించడం జరిగింది. అయినా కూడా ఇప్పటి వరకు కూడా యజమాని నుంచి కానీ ప్రభుత్వం నుంచి కానీ స్పందన రాలేదు. ఇదిలేని పరిస్థితి లోపల చివరకు జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 17 నుంచి సమ్మెకు వెళ్తున్నాము. దీనికి మన ఎవరైతే వినియోగదారులు ఉన్నారో వారందరూ కూడా మాకు సహకరించాలి. మేమేదో పుట్టి గుంతమ్మ కోరికలు కోరడం లేదు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లోపల ఉన్న రూల్స్ ప్రకారం ఇవ్వవలసిన మా యొక్క వేతన సవరణ 4 సంవత్సరాలకు రావాల్సిన వేతన సవరణ అడుగుతున్నాము. కార్మిక చట్టాల ప్రకారం అడుగుతున్నాం తప్ప మీదేదో వేరే రకమైన కోరికలు పోవడం లేదు. దీనికి మా గోదావరి కానీ కానీ మంత్రి కానీ పెద్దపల్లి జిల్లా నుంచి వెళ్ళి అందరూ కూడా వినియోగదారులు సహకరించి ఏమైనా విద్యుత్ అంతరాయం జరిగినా కూడా మాకు సంబంధం లేదు. ఎందుకంటే మేము స్ట్రైక్లో ఉంటాం కాబట్టి వచ్చేటువంటి 2024 నుంచి వచ్చేటువంటి వేతన సవరణ ఇప్పటి వరకు అంటే ఈ ఈ ఇయర్ 24-23 మార్చి వరకు కూడా ప్రభుత్వం మండు వైఖరితో పరిశీలించినందున దానికి ఇంకా కొన్ని డిమాండ్లు ఏమాయి. ఎందుకంటే కార్మికుల హక్కు అదేంటంటే ఆర్టిజన్లను వెంటనే వాళ్ళ స్టడీ ప్రకారంగా వారికి వచ్చేటువంటి బెనిఫిట్స్ ఇవ్వాలి. నిరుద్యోగులు ఉన్నటువంటి అన్యాండ్ ఉన్నారు, వాళ్ళకు చాలి చాలని వేతనాలతోటి ఈ ఉద్యోగ ఈ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నారు. వాటిని వెంటనే ఆర్టిజన్లుగా గుర్తించాలి. వెంటనే వేతన సవరణ చేసి మాకు ప్రభుత్వం వచ్చే దిగి వచ్చి వేతన సవరణ చేయాల్సిందిగా మా విద్యుత్ వినియోగదారులు అందరినీ విద్యుత్ కార్మికులందరి తరఫున మేము కోరుకుంటున్నాము. ఇదే విధంగా కార్మికులు ద్వారకని పట్ట కార్మికులు ప్రజలు అందరూ కూడా 17 నుండి ఈ అంటే ఈ సమస్యలపై మేము 17-4-2023 నుంచి చేపట్టబోయే సమ్మెను మీరు మాకు సహకరించాలని దానికి మేము కోరుతున్నాం. పట్టణ ప్రజలందరూ కూడా మంత్రి డివిజన్లో ఉన్నటువంటి కార్మికులు కానీ కర్షకులు కానీ మేధావులు కానీ పత్రికా విలేకరులు కానీ కార్మికులు కానీ మాకు సహకరించి ఈ సమ్మెకు సహకరించి మాకు సేవలందించాల్సిందిగా కోరుచున్నాము. ఇది మా జేఏసీ తరఫున ఇచ్చినటువంటి పిలుపు మేరకు 17 సమ్మె కోరుతున్నాం. మేము మాకు అందరికీ కార్మికులు అందరూ సహకరించవలసిందిగా కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా జేఏసీ నాయకులు కె వెంకటరాజం, కో చైర్మన్ సిబి రాజు, ఏఈలు కిషన్, హరీష్, మహిపాల్ తదితరులతో పాటు అధిక సంఖ్యలో విద్యుత్ కార్మికులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మరుగున పడిన పరిశ్రమలను పునరుద్ధరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కేసీఆర్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లోని విశాఖ స్టీల్ పరిశ్రమ కోసం పోరాడుతామని ప్రగల్భాలు పలుకుతుండడం సిగ్గుచేటని టీఎన్టీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరమాచినేని రత్నాకర్రావు విమర్శించారు. గోదావరికడి గాంధీనగర్లోని టీఎన్టీఈసీ కార్యాలయంలో శనివారం జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి కరువై కార్మికులు నిరుద్యోగులు కొట్టుమిట్టాడుతుంటే సీఎం కేసీఆర్ ఆంధ్రప్రదేశ్లోని విశాఖ స్టీల్ ప్లాంట్పై తెగ ప్రేమను ఒలగబోస్తుండడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. 8,000 మంది కార్మికులకు ఉపాధినిచ్చే నిజాం షుగర్ ఫ్యాక్టరీని 100 రోజుల్లోనే పూర్తి చేస్తారని చెప్పి ఇప్పటి వరకు ఆ విషయాన్ని పక్కన పెట్టడం దుర్మార్గమని మండిపడ్డారు. వరంగల్ జిల్లా కమలాపురంలో రియాన్ ఫ్యాక్టరీ తెరిపించినట్లయితే దాదాపుగా 5,000 మంది కార్మికులకు ఉపాధి అవకాశం వచ్చి ఉండేదని సూచించారు. రామగుండ పారిశ్రామిక ప్రాంతంలో బీపీఎల్ అంతర్గం మండలంలో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తామని చెప్పిన మాటలు ప్రచారానికే పరిమితం అవుతుండడం సిగ్గుచేటని విమర్శించారు. సింగరేణి కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేస్తామని ఇచ్చిన మాటను ఎందుకు అమలుపరచడం లేదని, న్యాయమైన వేతనాలను ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు. పేపర్ లీకేజీ నేపథ్యంలో అన్యాయానికి గురైన నిరుద్యోగులకు మృతి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏనాడు అంబేద్కర్ని గౌరవించని ముఖ్యమంత్రి 125 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం ఆయన రాజకీయ కుట్రలో భాగమేనని దుయ్యబట్టారు. సింగరేణి సంస్థలు తక్షణమే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ గారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ను కొంటామని పత్రికల్లోనూ టీవీలోనూ రావడం జరిగింది. పుట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్టు తెలంగాణ సమాజానికి వైజాగ్ స్టీల్ ప్లాంట్ అవసరం లేదు. ఎందుకంటే తెలంగాణ యువతగా ఉద్యోగాలు రావు, చదువుకున్నాళ్ళుగా ఉద్యోగాలు రావు. అక్కడ ఆల్రెడీ 16,000 మంది ఎంప్లాయీస్ పనిచేస్తున్నారు. అదేవిధంగా ఇంకా భూ నిర్వాసితులకి
కర్మాగారం ప్రారంభమై 25 30 సంవత్సరాలైనా గానీ ఇంకా 8000 మంది భూ నిర్వాసితులకు అక్కడ ఉద్యోగాలు ఇవ్వాలి మరి ఏ అవకాశం ఉందని తెలంగాణలో స్టీల్ ప్లాంట్ తీసుకుంటున్నారు అంటే వాళ్ళ కుటుంబం వ్యాపారం చేసుకోవడానికి రా మెటీరియల్ వ్యాపారం చేసుకోవడానికి ఫినిష్డ్ ప్రొడక్ట్ వ్యాపారం చేసుకోవడానికి ఏమన్న స్టీల్ ప్లాంట్ పనికొస్తున్నావు గానీ తెలంగాణ ఉద్యోగులు నిరుద్యోగులకు గానీ తెలంగాణ సమాజానికి గానీ తెలంగాణలో చదువుకున్న వాళ్ళకి గానీ ఒక ఉద్యోగం కూడా స్టీల్ ప్లాంట్లో రాదు అదేవిధంగా తెలంగాణలో ఉన్న పరిశ్రమలు గాలి కొదిలేసి తెలంగాణ ఉన్న పరిశ్రమల్లోని ఉపాధి అవకాశాలు ఉన్న పరిశ్రమలు మూతపడితే పట్టించుకోకుండా వాళ్ళు స్టీల్ ప్లాంట్ కొంటానని పుట్టికెగరలేనమ్మా స్వర్గానికి ఎగిరినట్టు తెలంగాణలో ఉన్న ఇండస్ట్రీస్ని తెలంగాణ ఉన్న కర్మాగారాలని ప్రారంభించు తెలంగాణలో మూతపడ కర్మాగారాలను తెరిపించు తెలంగాణలో నిజాం షుగర్ ఫ్యాక్టరీ నేను అధికారంకి వస్తే 100 రోజుల్లో తెరిపిస్తా అన్నాను అదే నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెలుసుంటే ఈ పాటికి 6000 నుంచి 8000 మంది ఉద్యోగాలకు ఉపాధి అవకాశాలు దొరికాయి అదేవిధంగా పరోక్షంగా కూడా 5000 మంది అవకాశాలు ఉండేవి అదేవిధంగా రామగుండంలో బీపీఎల్ కర్మాగారం అది నేను అధికారంలో రాగానే తెరిపిస్తా అన్నాడు అది తెరిపించుంటే ఈరోజు దాంట్లో కూడా డైరెక్ట్గా 1000 మందికి ఉద్యోగాలు ఉన్నాయి 5000 మందికి పరోక్షంగా అవకాశాలు దొరికాయి అలాంటి కర్మాగారాలు గాలి కొదిలేసి నేను విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కొంటానంటే నువ్వు చేసే ప్రకటనలు పత్రికలకు అడ్లైజ్ గాను టీవీలకి అడ్లైజ్ గా పనికొస్తాయేమో కానీ తెలంగాణ సమాజానికి ఏమి ఉపయోగం లేదు 9 సంవత్సరాల నుంచి అంబేద్కర్ మరి ఏమయ్యాడు అంబేద్కర్ పోరాడు దండైన నాయకుడు ఇవాళ రేపు రానున్న ఎన్నికల కోసం ప్రచారం కోసం అంబేద్కర్ విగ్రహాన్ని ఓపెన్ చేశాడు ఇవాళ అదే అంబేద్కర్ గారు వాళ్ళ సెక్రటరీ ముందు నిలబడి మొదటి తెలంగాణ మొదటి ముఖ్యమంత్రి దళితులకు ఇస్తానన్నావు ఏమైంది కేసీఆర్ అన్నాడు అదే అంబేద్కర్ వాళ్ళకి సెక్రటరీ ముందు అడుగుతున్నాడు ఆయన్ని దాన్ని మరి ముఖ్యమంత్రి ఇస్తాడు లేకపోతే ఓట్ల కోసం ఆ విగ్రహాన్ని ఓపెన్ చేశాడు ప్రజలు కూడా ఆలోచించాలి ఇది ఈ అవసరాని కోసం ఎన్నికల కోసం ఏదో ఒక ప్రకటన చేస్తూ ఉంటాడు ఇలాంటి ముఖ్యమంత్రిని నమ్మకుండా రానున్న కాలంలో ఈ ముఖ్యమంత్రిని గద్దె దించే వరకు నిరుద్యోగులు ప్రజలు ఉద్యోగులు అందరూ ముందుండాలని టీఎన్టీసీ కోరుకుంటుంది టీఎన్టీసీ రేపు సింగరేణి ఎన్నికల్లో కూడా ఒంటరిగా పోరాటం చేస్తామని తెలియజేస్తారు సింగరేణి కాంగ్రెస్ లేబర్ యూనియన్ నూతనంగా ఎన్నికైన కమిటీ ఏడుగొండల గారు వర్కింగ్ ప్రెసిడెంట్ అదేవిధంగా తల్లి చంద్రయ్య గారు వైస్ ప్రెసిడెంట్ రాజ్ నర్స్ గారు ప్రెసిడెంట్ అదేవిధంగా టీఎన్టీసీ జిల్లా అధ్యక్షులు దామోదర్ రెడ్డి గారు అందరూ కూడా ముందుండి రేపు టీఎన్టీసీ ఏ కార్యక్రమం కూడా విజయం చేయడానికి విజయవంతం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తున్నాం అనంతరం నూతనంగా ఎంపిక చేసిన సింగరేణి కాంగ్రెస్ లేబర్ యూనియన్ కమిటీని ప్రకటించారు యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్గా నిమ్మకాయల ఏడుకొండలు ప్రధాన కార్యదర్శిగా మణిరామ్ సింగ్ చీఫ్ వైస్ ప్రెసిడెంట్గా గద్దెల నారాయణ వైస్ ప్రెసిడెంట్గా కంది చంద్రయ్య కుంచె భూపతి జిల్లా టీఎన్టీయూసీ అధ్యక్షులుగా ముదిగంటి దామోదర్ రెడ్డి కోశాధికారిగా పెగడపల్లి రాజనర్సులను నియమించినట్లు వివరించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలుపరచాలని వైఎస్ఆర్సీపీ తెలంగాణ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు ఈ మేరకు శనివారం రాష్ట్ర పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆదేశానుసారం మండల తహసీల్దార్ కార్యాలయం ముందు దీక్ష చేపట్టి తహసీల్దార్కు మెమోరాండం అందజేశారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అర్హులైన వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టించి ఇస్తామని ప్రజల సంక్షేమ అభివృద్ధికి కృషి చేస్తామని ఎన్నికలకు ముందు హామీలు ఇచ్చినా టీఆర్ఎస్ ప్రభుత్వం గద్దె నెక్కిన తర్వాత హామీలను విస్మరించిందన్నారు ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసి పరీక్షల సమయంలో ప్రశ్నపత్రాలను లీక్లకు పాల్పడుతుందని ఆరోపించారు బిశ్వాస్ కమిటీ నివేదిక ప్రకారం వెంటనే 191,000 ఉద్యోగ ఖాళీలకు వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు షర్మిల చేపట్టిన దీక్షల ఫలితంగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ కమిటీ వేసింది అన్నారు నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు 3,000 రూపాయల వృత్తిని అందించాలన్నారు టీపీఎస్ఎస్సీని ప్రక్షాళన చేసి పేపర్ లీకేజీ బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలమ్మ గారు ఆదేశానుసారము ప్రతి జిల్లా మరియు మన తహసీల్దార్ ఆఫీసుల ముందు ఈ దీక్షలు చేస్తున్నాం దీంట్లో విశ్వాస కమిటీ ప్రకారం వెంటనే 191,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ విడుదల చేయాలి టీఎస్పిఎస్సీ బోర్డును ప్రక్షాళన చేయాలి పేపర్లు బయటకు రాకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలని అదేవిధముగా టీఎస్పిఎస్సీ ప్రశ్నపత్రాలు లీకేజ్ చేసిన వారందరినీ కఠినంగా శిక్షించాలి సిబిఐ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి ఈ ప్రశ్నపత్రాలు కుంభకోణాల దోషులను ఇంకా మరొకసారి ప్రశ్నపత్రాలు లీక్ కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఏ హామీని ఇప్పటి వరకు నెరవేర్చలేదు. నిరుద్యోగులకు ఉపాధి ఇస్తామన్నారు, ఆ ఉపాధికి 3,016 రూపాయలు ఇస్తామన్నారు, ఇప్పటి వరకు చెల్లించలేదు. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ అన్నారు, డబుల్ బెడ్రూమ్ 100కు 10 మందికి ఇచ్చి దాంట్లో లాటరీ టికెట్ పెట్టి నిరుద్యోగులను మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళను అన్యాయం చేస్తున్నారు. ఎంతో ఆశపడి వస్తాయని ఈ డబుల్ బెడ్రూమ్ ఆశపడితే వాళ్ళకు నిరాశ ఎదురైంది. ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చింది, ఒక్క హామీ నిలవలేదు. బంగారు తెలంగాణ ఎక్కడ, బంగారు తెలంగాణ ఎక్కడ? ఏదో ఆంధ్రప్రదేశ్ పోయి స్టీల్ ప్లాంట్ కొందామని ఆలోచనలో ఉన్నారు. పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు రామగూడెం నియోజకవర్గంలో రామగూడెం తహసీల్దార్ ఎదుట టీ సేవ్ కార్యక్రమం మీద విద్యార్థి నిరుద్యోగుల రక్షించ కోసం ఈరోజు దీక్ష చేయడం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏ రోజు నిరుద్యోగుల కోసం కాపాడడానికి ప్లాన్ లేదు. విశ్వాల్ కంపెనీ ప్రకారము 95,000 ఉద్యోగాలు ప్రకటించాలి, కానీ ఏ ఉద్యోగం ప్రకటించినా కానీ అది లీకేజ్ పేపర్ లాగానే మిగిలిపోతుంది. ఈ గవర్నమెంట్ ఓన్లీ లీకేజ్ పేపర్ లాగానే మిగిలిపోతుంది. టీఎస్ పేపర్ని మరి ఎవరు లీక్ చేశారో వాళ్ళని తక్షణమే కఠిన చర్య తీసుకోవాలి. ఈ ఈ ఈ సంస్థని టీఎస్పిఎస్ సంస్థని ప్రక్షాళన జరపాలి. వీళ్ళని సిట్టింగ్ జడ్జి లేదా ఆర్ సిబిఐతో ఎంక్వైరీ చేసి వీళ్ళని కఠిన చర్యించాలని వైఎస్ఆర్టీపీ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. నిరుద్యోగులకి ప్రభుత్వము హామీలు ఇచ్చిన ప్రకారం నిరుద్యోగ వృద్ధి 3,016 ఇస్తా అని చెప్పింది. అది ఇంతవరకు ఏ నిరుద్యోగానికి అందలేదు. కాబట్టి తక్షణమే నిరుద్యోగ వృద్ధి 3,016 వెంటనే ఇవ్వాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఈ విద్యార్థులకు కానీ ఈ నిరుద్యోగ కానీ కాపాడాలంటే ఈరోజు శర్మిల గారితోనే సాధ్యమవుతుంది. ఈరోజు ఈ ప్రకటన కూడా వెలువడిందంటే ఓర్ని శర్మిల దీక్ష ప్రతి మంగళవారం దీక్ష చేసిందో ఆ దీక్ష వలనే ఇది వచ్చిందని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాం. నిరుద్యోగులు కూడా ఆమె మీద భరోసా పెట్టుకునే ఈరోజు ఈ దీక్షలకి సపోర్ట్గా ఉన్నారు నిరుద్యోగులు కూడా. వాళ్ళు కూడా రాబోయే రోజుల్లో మా వైఎస్ఆర్ పార్టీ రామగుండం నియోజకవర్గం కానీ రాష్ట్రం కానీ నిరుద్యోగులకు విద్యార్థులకు చేదొరుగో వాదుగా ఉంటామని తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ జిమ్మీ బాబు, నాయకులు ఓఎల్ రెడ్డి, ఎం శ్యాంసన్, డి రమేష్, కె వెంకట్, జి అనిల్, జి రాజమౌళి, బి సతీష్, కె జర్మియా, ఇ సుజ్ఞాని, ఎస్ రమేష్, పి వినయ్, ఎం మహేష్ తదితరులు పాల్గొన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పలువురికి 2023 దళిత రత్న అవార్డులను ప్రదానం చేసింది. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ రవీంద్ర భారతిలో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో రామగుండం నియోజకవర్గం నుండి ఎంపికైన ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జాతీయ ఉపాధ్యక్షులు కొంకటి లక్ష్మణ్, నాయకులు మైస రాజేష్, కాంపెల్లి సతీష్లను అవార్డులతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్ మేడి పాపయ్య, జంగ శ్రీనివాస్, వైస్ చైర్మన్ దుర్గం రాజేష్, సంగీతం రాజలింగం, ఇతర కమిటీ మెంబర్స్, అవార్డు గ్రహీతలు పాల్గొన్నారు. కాగా దళితరత్న అవార్డు ప్రకటించిన సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, కొప్పుల ఈశ్వర్, రామగుండం ఎమ్మెల్యే కోరుకట్టి చందర్లకు అవార్డులు గ్రహీతలు ధన్యవాదాలు తెలిపారు. రామగుండంలో ప్రపంచ మేధావి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి శోభయాత్ర యువజన సంఘాల నాయకులు వడ్డెపల్లి సురేష్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామగుండం రైల్వే స్టేషన్ నుండి మసీదు టర్నింగ్ అంబేద్కర్ చౌక్ వరకు వందలాది మందితో అఖాడ, కర్రస్వాము, విన్యాసాల ప్రదర్శనతో, జై భీం నినాదాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ చిన్నతనం నుండే అనేక అవమానాలు, వివక్షతలను ఎదుర్కొన్న అంబేద్కర్ ఉన్నతమైన చదువులు చదివి భారతదేశానికి అతిపెద్ద ప్రజాస్వామ్య రాజ్యాంగాన్ని అందించి దిశానిర్దేశం చేశాడన్నారు. కుల మతాలకు అతీతంగా అందరికీ హక్కులు కల్పించి నవ్య సమాజానికి బాటలు వేశారన్నారు. తమ సమాజ స్థాపన కోసం కృషి చేసిన ఆ మహనీయుని స్ఫూర్తిగా అంబేద్కర్ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలన్నారు. అంబేద్కర్ జీవిత చరిత్ర భావితరాలకు వివరించాలని కోరారు. ఈ కార్యక్రమాన్ని రామగుండం ఎస్ఐ శరణ్య కొబ్బరికాయ కొట్టి ప్రారంభించగా కార్యక్రమంలో విజన్ కార్పొరేటర్ ఇంచంపూరి పులేందర్, బీఎస్పీ పెద్దపల్లి జిల్లా ప్రధాన కార్యదర్శి ఇరికిళ్ళ రాజనర్సు, అడ్వకేట్ ఇరికిళ్ళ నర్సయ్య, ఎస్సీ ఎస్టీ రైల్వే ఎంప్లాయీస్ యూనియన్ సెక్రటరీ దొమ్మడి సదయ్య, సీనియర్ పాత్రికేయులు తగరపు శంకర్, ఎస్సీ ఎస్టీ ఎలక్ట్రిసిటీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డి నరసింగారావు, ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు భూష్పక్క సంతోష్, కుక్క గంగాప్రసాద్, జిల్లా ఉపాధ్యక్షులు అసంపెల్లి ఉదయ్ కిరణ్, ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షులు కొండల రాజేందర్, మహంకాళి యూత్ నాయకులు భూష్పక్క సదానందం, బీవీఎఫ్ జిల్లా కో కన్వీనర్ రాయపాక సైనీష్ వర్మ, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి, ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు, అఖాడ ప్రదర్శన, మాస్టర్స్
వడ్డెర సంఘం నాయకులు, బీవీఎఫ్ నాయకులు, భీమ్ ఆర్మీ యూత్ నాయకులు, మహంకాళి యూత్ నాయకులు తదితరులతో పాటు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.